Thank you so much. Thanks a lot. చాలా బాగుంది. ఏంటంటే ఆడియన్స్ ఆడియన్సేగా ఇప్పుడు నేను ఒక ఆడియన్స్గా అలా వచ్చి చూశాను. ఎస్, ఐ లైక్ ద మూవీ అలాట్. అన్ని జానర్స్ ఉన్నాయి, యాక్షన్, లవ్, హారరు, థ్రిల్లరు అన్నీ ఉన్నాయి. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది స్టోరీ. ఎస్, ఆడియన్స్కి కూడా చాలా నచ్చుతుంది అనే నమ్మకం. అవును, ఏమి డిఫరెన్స్ ఏం లేదండి, షూటింగ్ ఒకటే కదా. ఆర్టిస్ట్ అయిన వాళ్ళకి సీరియల్ అయినా ఇదైనా లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ అయినా ఒకటే ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అగైన్. ఎస్, ఐ నాకు చాలా ఇష్టం. ఎస్, డైరెక్టర్ గారు చాలా ఈజీ గోయింగ్, చాలా కూల్ పర్సన్. ఏమీ కోపం అది ఇది ఏమి పెట్టుకోకుండా, ఇరిటేట్ అవ్వకుండా చాలా మంచిగా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాగే రావాలి. ఇంకా మాకు వదిలేసేవాళ్ళు. హీ యూస్ టు గివ్ ఫ్రీడమ్ టు ద ఆర్టిస్ట్. ఓకే, మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎలా చేస్తారో అలాగే చేయండి. ఇట్ ఇస్ నాట్ లైక్ అలా చేయాలి ఇలా చేయాలి అనకుండా, బ్యారికేజ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టకుండా చాలా బాగా, ఈవెన్ షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్గా వెళ్ళింది. నేను కొత్తదాన్నే అండి, మూవీకి నేను కొత్తదానే కదా. దిస్ ఇస్ సీరియల్, అదే సీరియల్ అనేది ఇట్ ఇస్ డైలీ లైఫ్ అగైన్. అందరికీ ఒక కొన్ని రోజులు అయ్యాక అలవాటు అయిపోతుంది. కానీ పెద్ద సిల్వర్ స్క్రీన్ మీద ఆడియన్స్కి ఒక రిమెంబరెన్స్ లాగా ఉండాలంటే క్యారెక్టర్ డెప్త్ ఉండాలి. సో అందరి క్యారెక్టర్కి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. వీళ్ళు హీరో, వీళ్ళు హీరోయిన్, వీళ్ళు వేరు అని ఎక్కడ చూపించకుండా అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంది. సో చాలా బాగుంది. ఎస్, అవును. ఎస్, ఏంటంటే వన్ థింగ్ ఐ వాంట్ స్పెసిఫై, మనం అన్నీ బాగున్న కిడ్స్తో ఉన్న పేరెంట్స్ వేరు, ఫిజికలీ ఛాలెంజ్డ్ పిల్లలతో ఉన్న పేరెంట్స్ వేరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది. ఎందుకంటే అన్నీ షేర్ చేసుకుని మాట్లాడగలిగే పిల్లలతోనే మనం పిల్లల్నే మనం హ్యాండిల్ చేయలేము. ఇంకా మాట రాదు అన్నప్పుడు ఏ లెవెల్కి ఆ తల్లి పిల్లల సంబంధం ఎంత డెప్త్ ఉంటుంది అనేది అక్కడ తెలుస్తుందండి. సో ఆ డెప్త్ నా క్యారెక్టర్కి సుక్కు సార్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను షూటింగ్ చేసేటప్పుడు కానీ మన మూవీ కానీ ఏదైనా నాకైతే చాలా నచ్చింది. ఇంకా మీకు వదిలేస్తున్నాను, ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి మాటరాని మౌనమిది మూవీ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వన్స్ మోర్, మాటరాని మీ మౌనమే మా ప్రేమకు భాష అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.